తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో సంచలనాలు నమోదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ముగ్గురు అభ్యర్థులు కానిస్టేబుల్ కొలుగులు సాధించి రికార్డులు సృష్టించారు. కామారెడ్డి జిల్లాలో ఓ మారుమూల తండాకు చెందిన నిరుపేద కుటుంబంలోని ముగ్గురు అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కు సెలెక్ట్ అయ్యారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం శ్యామరావు తండాకు చెందిన గాజీరా భారతి దంపతులకు ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అయితే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు గాజీరాం పిల్లలు. ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ నియమకాల్లో గాజీరాం కుమారులు మహేందర్ రాజేందర్లతో పాటు కుమార్తె కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. ఒకేసారి ముగ్గురికి కానిస్టేబుల్ కొలువులు రావడంతో గాజీరాం కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.